ఢిల్లీ జేఎన్యులో విద్యార్థులపై దాడి తమ పనేనని హిందూ రక్షాదళ్ ప్రకటించింది. యూనివర్సిటీలో దాడి చేసింది తమ కార్యకర్తలేనని, దానికి తమదే పూర్తి బాధ్యత అని ఆ సంస్థకు చెందిన పింకీ చౌదరి ప్రకటించారు. జాతి విద్రోహ శక్తులను జేఎన్యు కేంద్రంగా మారింది, మేము దీన్ని సహించం, అందుకే జేఎన్యులో విద్యార్థులపై దాడి చేశాం, దాడి చేసిన వాళ్ళు మా కార్యకర్తలేనంటూ ఓ మీడియా సంస్థకు తెలిపారు. అయితే బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలను ఈ కేసులో నుంచి తప్పించడానికే మత సంస్థను ముందుకు తీసుకొచ్చారని విమర్శలకు ఆరోపిస్తున్నారు. విద్యార్థులపై దాడి చేసింది తామేనంటూ హిందూ రక్షాదళ్ పేర్కొనడంతో పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు. మరణాయుధాలతో ముసుగులు ధరించి వచ్చి దాడి చేసిన వారిని గుర్తించడానికి పోలీసులు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తున్నారు. నిందితులను గుర్తించడానికి పలు వీడియో క్లిప్లను పరీక్షిస్తున్నారు. వీడియోలో కొన్ని క్లిప్పుల్లో ఏబీవీపీ విద్యార్థులు కూడా కనిపిస్తున్నారు. జేఎన్యు ఎగ్జిక్యూటివ్ కమిటీకి చెందిన ఏబీవీపీ విద్యార్థి వికాస్ పటేల్ లాఠీలు పట్టుకుని ఉన్న డజన్ మంది యువకులు మధ్య నిల్చున్నాడు.